Jayan TV. పాలాభిషేకం చేయడానికి కారణము మన చేనేత కార్మికులము నిన్నటి రోజున ఎన్నో రోజుల నుంచి మనము ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినాము ఎంతో మంది ఈ నాయకులకు చెప్పినాము మనకు పని కాలేదు చేనేత బీమా గురించి మనం ఎన్నో సార్లు ప్రకటించినాము గతంలో 50,000 60,000 ఇన్సూరెన్స్ ఉండేది ఇప్పుడు మనము రైతుల మాదిరిగానే మనము అందరము కోరిన విధంగా ఈ రోజు చేనేత బీమా పథకం పెట్టి మనకు 5 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించిన కేసీఆర్ గారికి మేము కృతజ్ఞతగా తెలుపుతున్నాము ఎందుకంటే చేనేత కార్మికులు రికార్డే గాని డొక్కాడని చేనేత కార్మికులకు మధ్యలో ఎంతో అనారోగ్య కారణంగా మన ఆర్థిక పరిస్థితులు బాగలేక వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులను బట్టి అకారణంగా మరణాలు చాలా మంది పొందుతురు వారికి ఎటు దిక్కుతోచని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ చేనేత బీమా అనేది 5 లక్షల ఇన్సూరెన్స్ వచ్చినందుకు వాళ్ళకి ఏమన్నా కొంచెం తోడుగా ఉండి వాళ్ళకి ఆర్థికంగా ఏమన్నా వస్తాయేమో అనే ఆలోచన తోటి చేసిన కేసీఆర్ గారికి ఎప్పుడైనా మేము కృతజ్ఞత ఉంటాము గతంలో చేసిన 40% సబ్సిడీ కానీ చేనేత సంబంధించిన 40% సబ్సిడీ లోన్లు కానీ ముద్రా లోన్ల రూపంలో మాకు చేనేత వడ్డీ లేని రుణాలు ఇచ్చి మా చేనేతను ఆదుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ మధ్యలో చేనేత మీద మేము ఆధారపడ్డ మేము పట్టు మొక్కలు వేసేవాళ్ళు మా జనగాం జిల్లాలో ఎక్కువ పట్టు మొక్కల మీద ఆధారపడి ఉంటాము ఆ పట్టు మాలు ముడిసరికి అయితే ఏదైతే ఉందో అది ఆకాశాన్ని అంటే రేట్లు పోతున్నాయి దాదాపు గతంలో 2,500-3,500 వరకు ఉండేది ఇవాళ 5,000-6,000 దాకా వచ్చింది దాన్ని మేము అదే రకంగా చీర రేటు పెరగకపోవడంతో కూలీ కూడా తగ్గించి నేసుకొని ఈరోజు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి మాలు ఏదైతే ఉందో జీఎస్టీ తగ్గించి మాకు కొంచెం ఆసరగా ఉండాలని గవర్నమెంట్ కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇలాంటి పథకాలు మన చేనేత బీమా ఇంకొకటి చేనేత బంధు కూడా ప్రకటించి వాళ్ళకి నెలకు ఎంతో కొంత మా చేనేత మొక్కలు నేసే వాళ్ళకి జీవటాకు ఉన్న వాళ్ళకి ఇవ్వండి కాకపోతే మేము ఏం కావాలంటలేము దాన్ని కూడా మేము అందరం ఏకీభవిస్తూ ఈ రకంగా సహాయం చేసినందుకు మేము అందరం కృతజ్ఞతగా ఉండి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది జై ముత్తిరెడ్డి నాయకత్వం ముత్తిరెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై మార్కండేయ జై పద్మశాలి చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల ఐక్యత చేనేత రంగాన్ని ఈ కళను ప్రభుత్వం మరి కాపాడాలని తెలియజేస్తూ తక్షణమే చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేనేత రైతులకు ఏ విధంగా అయితే రైతు బంధు ఇస్తురో అదే విధంగా చేనేత కార్మికులకు
నేకార్తే గాని డొక్కాడని నేత కార్మికులు మొగ్గం తప్ప సంత ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి చేనేత కార్మికులకు బతికుండంగా మరి వాళ్ళకు రైతు బంధు లెక్క చేనేత బంధుని కూడా కేసీఆర్ గారు ప్రకటిస్తారని మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరి అదే విధంగా చేనేత కార్మికుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రంగాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఈ వీడియో ద్వారా రెండు చేతులు ఎత్తి చేనేత కార్మికుల పక్షాన కోరేది తక్షణమే రాబే రోజుల్లో చేనేత బంధువు చేనేత కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఈ వీడియో ద్వారా చేనేత కార్మికుల పక్షాన హృదయపూర్వకంగా కోరుకుంటూ కేసీఆర్ గారికి చేనేత కార్మికులందరం రుణపడి ఉంటామని జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై ముత్తరెడ్డి జై ముత్తరెడ్డి జై జై తెలంగాణ జై తెలంగాణ జై మార్కండేయ జై మార్కండేయ జై పద్మశాలి జై పద్మశాలి చేనేత కార్మికుల ఐక్యత ఉండాలి చేనేత కార్మికుల ఐక్యత ఉండాలి చేనేత కార్మికుల ఐక్యత ఉండాలి Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.